గుంటూరు వైసీపీలో ముదురుతున్న ముసలాలు. మొన్నటి వరకు ప్రతిపక్షంలో కలిసికట్టుగా పనిచేసిన వైసీపీ నేతలు అధికారంలోకి వచ్చేసరికి హడావిడి చేయడం మొదలుపెట్టినట్లు కనబడుతోంది. ఎవరికి వారే ఆధిపత్య పోరు కనబరుస్తూ సొంత నేతలతోనే కుమ్మలాటకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో అక్కడక్కడ ఈ కుమ్మలాటలు కనిపిస్తూ ఉంటే రాజధాని జిల్లా గుంటూరులో మాత్రం ఎక్కువగా కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చి 4 నెలలు కాకముందే గుంటూరు వైసీపీలో ముసలం ముదిరిపోయింది. అధికారం వచ్చిన మొదట్లోనే చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని, సీనియర్ నేత మర్రి రాజశేఖర్ల మధ్య రచ్చ మొదలైంది. జగన్ మాటతో పోటీకి వెనక్కి తగ్గిన మర్రి ఎన్నికల్లో విడదల గెలుపు కోసం కృషి చేశారు. కానీ గెలిచాక విడదల మర్రిని పక్కన పెట్టేసింది. పైగా నియోజకవర్గంలో ఫుల్ డామినేట్ చేస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో మర్రి వర్గం సెపరేట్ అయిపోయింది. ఇక ఏ విషయంలోనూ మర్రి వర్గానికి విడదల వర్గానికి పడట్లేదు. ఇక ఇక్కడ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు రజనీకి పొసగడం లేదు. వీరి రచ్చ తర్వాత తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్లకు గట్టిగా పడింది. నందిగం సురేష్ తాడికొండ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో అక్కడ డామినేట్ చేయడం మొదలుపెట్టారు. ఇసుక తవ్వకాలు పలు విషయాల్లో ఆయన అనుచరుల పెత్తనం పెరిగిపోయింది. దీంతో తన నియోజకవర్గంలో సురేష్ పెత్తనం శ్రీదేవి సహించలేకపోయారు. ఆయనపై సీఎం జగన్కు కూడా ఫిర్యాదు చేశారు. ఇది ఎక్కడతో ఆగిందా అంటే అది జరగలేదు. ఏదో కార్యక్రమానికి సంబంధించిన బ్యానర్ విషయంలో శ్రీదేవి సురేష్ వర్గాలు కొట్టుకునే వరకు వెళ్ళింది. అయితే తాజాగా శ్రీదేవి విడదల రజనీల మధ్య వివాదం చెలరేగింది. తాడికొండ నియోజకవర్గంలో ఓ మసీదు నిర్మాణ కార్యక్రమంలో రజనీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో శ్రీదేవికి మండింది. రజనీ అనుచరుల హడావిడిని తప్పుబడుతూ ఏంటి ఈ రచ్చ అంటూ రజనీ మొహం మీద అనేసి కార్యక్రమం మధ్యలో నుంచి వెళ్ళిపోయారు. దీంతో రజనీ చాలా అవమానంగా ఫీల్ అయ్యారు. అటు గుంటూరు వెస్ట్లో వైసీపీ నేతలు చంద్రగిరి యేసురత్నం, లేళ్ల అప్పిరెడ్డిలకు పడడం లేదు. ఇక పల్నాడు గురజాల ఎమ్మెల్యే కాస్ మహేష్ రెడ్డికి కొందరు ద్వితీయ శ్రేణి నేతలకు అంతర్గత యుద్ధం జరుగుతోంది. తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని నేతలు కాసుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద గుంటూరు వైసీపీ నేతల మధ్య వారు తారాస్థాయికి చేరుకుందనే చెప్పాలి.